ఋషివుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు పరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేణుకులవుతారు టీవీ వన్ ప్రేక్షకులకు నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి నటన విశేషాలను తెలియచేసుకునేటువంటి మరొక చిత్ర రాజాన్ని దర్శిద్దాము. నందమూరి తారక రామారావుని అందాల రాకుమారుడిగా ధీరుడిగా శూరుడిగా చూపించిన చిత్రం జయసింహ. 1955లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్ర దర్శకులు డి యోగానంద్. ఎన్ఏటి పిక్చర్స్ కింద నిర్మించిన ఈ చిత్రానికి కథ మాటలు రాసింది సముద్రాల రాఘవాచార్య. సంగీతాన్ని సమకూర్చింది టివి రాజు. పాటలన్నీ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్కి సరిజోడుగా వహీదా రెహమాన్ నటించారు. వహీదా హీరోయిన్గా తెలుగులో తీసిన మొట్టమొదటి సినిమా ఇది. మరో కీలక పాత్రలో అంజలిదేవి నటించారు. రాకుమారుడిగా ఎన్టీఆర్ చేసే కత్ యుద్ధాలు ఆకట్టుకుంటాయి. అడుగడుగున ఎదురయ్యే గండాల నుంచి జయసింహ తెలివిగా తప్పించుకోవడం వంటివి బాగా రక్తి కట్టించాయి. రాజ్యం కోసం అన్నదమ్ముల్లో ఎలాంటి ఈర్షాద్వేషాలు ఉంటాయన్నది కళ్లకు కట్టినట్టుగా ఈ చిత్రంలో చూపించారు. ఎస్వి రంగారావు, రాజనాల, కాంతారావు వంటి భారీ తారాగణంతో రూపొందించిన ఈ జయసింహ చిత్రం విజయవాడలో 161 రోజులు ఆడటం విశేషం. జయసింహ అనుకున్న తర్వాత దానికి సంబంధించి కథ మాటలు సముద్రాల గారు మాటలు పాటలు రాశారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ ఎవరు వేయాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారు 1954 వద్దంటే డబ్బు తీశారు ఎన్టీఆర్ గారు. దానిలో విలన్గా రాజనాల్ గారు మొట్టమొదటిసారిగా రాజనాల్ గారు వద్దంటే డబ్బులో నటించారు. వాళ్ళిద్దరికి మంచి మైత్రి ఏర్పడింది. మామాజీ అంటూ పిలిచేవారు ఎన్టీఆర్ గారు రాజనాల్ని, విలన్ మామాజీ అంటూ పిలిచేవారు. ఆ మైత్రితోనే జయసింహలో విలన్గా ఆయనకి ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. మాయోపాయంతో మహారాజుని చేజిక్కించుకున్నారు, రాజముద్రిక అపహరించి అదే ఆనవాళ్ళుగా చెప్పి నన్ను మోసగించాలనుకున్నారా? మొట్టమొదటిసారిగా వహీదా రెహమాన్, ఆమె కూడా ఇదే మొట్టమొదటి చిత్రం అనుకుంటాను. చాలా చక్కగా ఉంది, బంగారు తీగలాగా. ఆమె ఇందులో కథానాయిక. అప్పటికే అనేక చిత్రాల్లో మరి కథానాయికగా పేరు తెచ్చుకున్న అంజలి గారు కూడా మరో హీరోయిన్ పాత్ర ఇందులో పోషించారు. అప్పుడప్పుడే చిత్రాల్లో వస్తున్నటువంటి దొరికితే దొంగల ద్వారా పరిచయం అయినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని కూడా ఎన్టీఆర్ గారే పరిచయం చేశారు. దొరికితే దొంగల్లో గుమ్మడి గారు ఇందులో మంచి విశేషమైనటువంటి పాత్ర. ఇక ఎన్టీఆర్ గారు ఉంటే ఎస్వి రంగారావు తప్పనిసరిగా ఉంటారనేది ఒక టాక్. ఎస్వి రంగారావు గారు మరి సొంత బాబాయ్ పాత్రగా జయసింహలో వేశారు. కథ చాలా చక్కటి కథ ఇది. ఇట్లా ప్రధానమైనటువంటి తారాగణము, కొంతమంది కొత్త వాళ్ళు పాతవాళ్ళు అంతా మిక్స్డ్గా తీసినటువంటి దీనికి మరి సముద్రాల గారే మాటలు పాటలు రాశారు. పాటలన్నీ కూడా చాలా సూపర్ హిట్ అయినాయి. చాలా చక్కగా ఉన్నాయి పాటలన్నీ. మొత్తానికి ఇది నేషనల్ ఆర్ట్ థియేటర్ ఎన్టీఆర్ గారి మొదటి బ్యానర్ మీద ఈ చిత్ర నిర్మాణం అనేది ప్రారంభమైంది. ఈ చిత్రంలో విశేషం ఏంటంటే ఎన్టీఆర్ గారు చాలా సన్నగా, అంటే పాతాళ భైరవ సినిమాలో ఎలాగున్నారో అలాగే ఉన్నారు, అంతకంటే ఇంకా అందంగా ఉన్నారు. అందులో గిరిజాల జుట్టు అంతా ఉంటే ఇందులో కొంచెం ట్రిమ్ చేసి జుట్టు చాలా అందంగా ఉంది. మొహం బాగా స్పష్టంగా ఉంది. Thank you.
పిక్చరు ఇక విడుదలైనాక మామూలు కాదు విజయం, అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పటి వరకు ఎన్టీఆర్ గారు పోగొట్టుకున్న డబ్బంతా మళ్ళీ అంతకంటే ఎక్కువ తిరిగి వచ్చింది. అది ఆయన ధైర్యం. మాళవ రాజ్యాన్ని అమరసింహుడనే రాజు పరిపాలిస్తాడు, ఆయన కొడుకే జయసింహుడు. ఆ జయసింహుడుగా ఎన్టీఆర్ గారు నటించారు. ఆయన జబ్బు చేసి చనిపోయే సమయంలో తన కొడుకుని రాజుగా చేయమని చెప్పి తమ్ముడైనటువంటి రుద్రసింహుడికి అప్పచెప్తాడు. అతను ఎస్వి రంగారావు గారు. ఆయన భార్యగా ఋషేంద్రమణి యాక్ట్ చేశారు, ఆమె దుర్గ. ఆ తమ్ముడి మీద నమ్మకం లేనటువంటి అమరసింహుడు మరదలకు అప్పచెప్తాడమ్మ, ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వే ఇతను రాజుని చేయాలని చెప్పి ఆమె మాట తీసుకుని అతను చనిపోతాడు. వాళ్ళకు కొడుకు ఉంటాడు విజయుడు, విజయసింహుడు అతను. అతను కాంతారావు నటించారు. చాలా చిన్న వయసు, కాంతారావు కూడా అప్పుడే వచ్చినట్టున్నారు. అయితే తల్లి కొడుకులు ఇద్దరు కూడా ప్రభుభక్తి పరాయణులు, విశ్వాసపాత్రులు. కానీ ఈ రుద్రసింహుడు అంటే బాబాయ్ మాత్రం రాజ్యకాంక్షతో ఇతన్ని చంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట. ఇది తెలిసిపోతుంది ఇతనికి, జయసింహుడికి తెలుస్తుంది. సొంత బాబాయే రాజ్యకాంక్షతో తను చంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకొని చాలా బాధపడిపోతాడు. ఇతన్ని మీద యుద్ధం చేయొచ్చు, లేకపోతే ఇతన్ని పట్టి బంధించవచ్చు, చెరసాల్లో పెట్టవచ్చు. కానీ తల్లి కంటే ఎక్కువగా పెంచినటువంటి తన పిన్ని ఆమె ఎక్కడ బాధపడిపోతుందో, ఆమె మాంగళ్యానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి అట్లా ఎంత ఓర్పు కలిగిన పాత్ర అంటే, వీరత్వం ఉండి కూడా చాలా ఓర్పు, కుటుంబం కోసం పడేటువంటి తాపత్రయము, ఎక్కడ దానికోసం ఈ ప్రాణ నష్టము, యుద్ధాలు ప్రాణ నష్టం ఇవి సంభవించకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక నిజమైనటువంటి రాజు ఏ విధంగా ఆలోచిస్తాడో, అంత చక్కటి పాత్ర జయసింహ పాత్ర. ఎవరికి వాళ్ళే వాళ్ళ పాత్రని చాలా బాగా పోషించారు. ఒక చంపకాలం ఉపయోగం లేదు, యువరాజు కత్తి నుంచి కలపడ్డారు. కాస్త రగరసలకిందో లేదో, చిన్నయ్యారు కూడా వచ్చి కలిశారు. ఇంతకీ విషయం చెప్పు. అంత అయోమయంగా ఉంది ప్రభు, తిరిగి చూసేసరికి మాయమయ్యారు. తమతో మనవి చేసుకోవడానికి వచ్చాను. అధికారం చేజిక్కించుకున్న యువరాజును అంతమందిస్తేనే కానీ మాకు సింహాసనం శాశ్వతం కాదు. ప్రాణాలతో బయటపడ్డారంటే మరీ ప్రమాదం. గొంతు మీదకు రాకముందే కోటితో తుని చేయాలి, తెలిసిందా? ఈ విధంగా అన్న కొడుకును చంపించడానికి రుద్రసింహుడు 3 సార్లు హత్యా ప్రయత్నం చేయిస్తాడు. పాపం 2 సార్లు తమ్ముడు అడ్డుపడి కాపాడుకుంటాడు అన్నని. ఇక 3వ సారి తెలుస్తుంది ఎవరు ఈ హత్య చేస్తున్నా అంటే, ఒక చనిపోతూ సైనికుడే చెప్తాడు ఈ విధంగా మీ సొంత బాబాయే రాజ్యకాంక్షతో చేస్తున్నారని. అప్పుడు ఇక ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాడు. అక్కడ చాలా చక్కటి పాట. తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఒక దొంగల ముఠ రాకుమారిని ఎత్తుకొస్తారు, పక్కరాజ్యపు రాకుమారి పద్మినీదేవిని. అప్పుడు ఆ దొంగల్ని ఎదుర్కొంటాడు. అప్పుడు దొంగల నాయకుడు ఏం చెప్తా అంటే, నువ్వు నిజంగా మాలో ఒక్కరితో పోరాడు, నువ్వు చాలా నీతి ఉన్నవాడు ఆ దొంగల నాయకుడు, పోరాడి జయిస్తే నేను రాకుమారితో పాటు ఈ ధనాన్ని కూడా నీకు ఇచ్చేస్తానంటాడు. అప్పుడు అతను పోరాడి జయిస్తాడు. నిగ్గవలే, ఏందో అనుకున్నా దెబ్బ లేబ్బైన దెబ్బ షావ్ అయింది. ఈ సింగల్ని షిఫ్ట్ చేసావు, వదలరా, ముళ్ళు నీదే, మోసుకెళ్ళు. పాసుకూతురు భద్రంగా దేవుడి దగ్గర గడిచారంటరా, అనుమానిస్తున్నారా? ఆడితత్వం అని కదా అమ్మాయి గారు, నమ్మకంగా వెళ్ళొచ్చు. దొంగలే అనుకున్నా, దొంగల్లో దొరదు కూడా. వారికి అభ్యంతరం లేకపోతే నేను చేరుస్తాను. ఆ విధంగా రాకుమారిని రక్షించి దారిలో ఆమె ప్రేమిస్తుంది ఇతన్ని. ప్రేమలో ఇతను కూడా ఇష్టపడతాడు.
తీసుకొచ్చి ఆమెని అంతఃపురానికి పంపించేసి వస్తుంటే ఈలోపు మాజీ ఆ రాజ్యంలో మాజీ సైనికుడు అంటే ఆయన గుమ్మడి వేశారు. ఆయన కుమార్తె కాళింది అనమాట, అంజలిదేవి. అంజలి పెదనాన్న కొడుకు రేలంగి. అతనికి పిరికివాడు, కొంచెం యుద్ధ విద్యలంటే దూరంగా ఉంటాడు. సన్యాసి వేషం వేసుకొని ప్రజల్ని ఏదో మోసం చేస్తుంటే ప్రజలు కొడతా ఉంటారు. అప్పుడు జయసింహుడు వెళ్ళి అతను కాపాడతాడు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి పదగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.